కలయామి కలిధ్వంసం కవిం లోకి దివాకరం యస్య కోపి ప్రకాశాయ సాయుధ్యం నియతం తమః. కార్తీక మాసము, కృత్తికా నక్షత్రం కార్తీక మాసములో అవతరించిన ఈ దివ్య దేశానుభవం పొందిన కలియన్ అనే తిరుమంగై ఆళ్వార్ అటవ్యాం నారసింహశ్చ అని చెప్పినట్టు వనాంతర ప్రదేశములందు ఉసిరి చెట్టు మరియు మూలిగ కలిగిన ఒక పెద్ద వనమునందు ఈ లక్ష్మీవనంలో కార్తీక మాస మహోత్సవం అత్యద్భుతంగా 2008 నుంచి అత్యద్భుతంగా జరుగుతూ వస్తున్నది. ఇటువంటి ఒక కార్తీక వనభోజన మహోత్సవాన్ని స్వామివారు కొలువుంచి అక్కడ స్వామివారికి సంతోషమైన విధ విధమైన పాలు, పెరుగు, తేనె మరియు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరిపి ఆ వనవన్ ప్రదేశంలో స్వామివారి మంటపంలో కొలువుంచి 4 విధమైన భక్షణములు, 4 విధమైన చిత్రాన్నములతో స్వామివారికి హవిస్ నివేదనం చేసి ఆ ప్రసాదమంతటా యావత్ భక్తులకి వినియోగించే ఒక అనవాయికం. అటువంటి వనభోజన మహోత్సవం ప్రతి సంవత్సరం కార్తీక మాసం 3వ సోమవారం అనగా ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ ఒక వనదేశంలో స్వామివారిని ఎవరొకరు వచ్చి దర్శించుకుని వారి ఒక ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మి, ఆయురారోగ్య సంపద, సీంద్రసింహ పదద్వందం దధ్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు ఈ మహోత్సవానికి అహోబిల దేవస్థాన పరంపరాధీన మిరాసైన శ్రీవంశడభోగు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారు ప్రత్యక్షంగా పాల్గొని ఈ ఒక మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం గనక అందరికీ సంతానం సౌభాగ్యం కలగాలని చెప్పి లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రార్థిస్తున్నాం.